ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఒక అద్భుతమైన ఘట్టం వివాహం అయిన తర్వాత కొంతమందికి చాలా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది కొంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాక ఆ అబ్బాయిల దశ మారిపోతూ ఉంటుంది కారణం ఆ అమ్మాయిలు వారి జీవితాల్లో గుడ్ లక్ను తీసుకొస్తారని పండితులు చెప్తున్నారు కొంతమందికి ఏమో పెళ్లి తర్వాత ఉన్న అదృష్టం కూడా పోతూ ఉంటుంది దానికి కూడా ప్రత్యేక కారణాలుంటాయని పండితులు చెప్తున్నారు మరి ఎలాంటి అమ్మాయి భారీగా వస్తే అబ్బాయిల జీవితం అద్భుతంగా మారుతుంది అదృష్ట జాతకులై లక్ష్మీదేవి కటాక్షం ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంట్లో దైవానికి రోజూ పూజలు చేస్తూ నిష్కలంకమైన హృదయంతో ఉన్న అమ్మాయి భారీగా వస్తే ఆ భర్త జీవితం అత్యున్నతంగా మారుతుంది ఎందుకంటే ఆమె రోజూ ఉదయాన్నే త్వరగా లేచి స్నానం చేసి పూజలు వంటివి చేస్తుంది అందువల్ల దేవుడు ఆశిస్సులు ఆమెకు ఆమె కుటుంబానికి ఉంటాయి అలాంటి ఇంట్లో ఉండేందుకు సిరి సంపదలు కురిపించేందుకు లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది అలాంటి ఇంట్లో వాతావరణం ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇంట్లో బాధ్యతల్ని ఏ మహిళ అయితే పంచుకుంటుందో ఆ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుందో అలాంటి మహిళ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టపడుతుంది ఎందుకంటే ఆ మహిళ ఇంట్లో వాతావరణాన్ని ప్రశాంతంగా మార్చేస్తుంది పెద్దవాళ్లను గౌరవిస్తుంది అలాంటి భార్యున్న భర్త తల రాత చాలా బాగుంటుందని అది నానాటికి కూడా మరింత బలంగా అవుతుందని పండితులు చెప్తున్నారు ఏ అయితే పేదవాళ్లకు మోగ జీవాలకు సాయం చేస్తుందో అలాంటి మహిళన ఇంటిని వదిలి వెళ్ళడానికి లక్ష్మీదేవి ఇష్టపడదట అలాంటింట్లో ఎప్పటికీ కూడా అమ్మవారు కరువు రానివ్వరట ఏ మహిళ అయితే దాన ధర్మాలు చేస్తూ ఉంటుందో ఆ ఇంట సిరి సంపదలు పెరిగేలాగా అమ్మవారు కరుణిస్తారని పండితులు చెప్తున్నారు భార్యకు ఇటువంటి నాలుగు లక్షణాలు ఉంటే నిజంగా మీరు అదృష్ట జాతకులే లక్ష్మీదేవి కటాక్షం అంతా కూడా మీ ఇంటిపైనే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి